యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ మాకు ఆశీర్వదించబడతాడు. సమాజంలో దీవెనకరంగా ఉంటాడు. సార్వత్రిక సంఘానికి ఆశీర్వాదకరమైన పాత్రగా ఉంటాడు. తన కుటుంబీకులకు, ఎవరి రక్త సంబంధికులకు, స్నేహితులకు, అందరికీ కూడా ఒక దీవెనకరమైన పాత్రగా ఉంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలన్నీ కూడా ఒకటే విధంగా లేదు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకున్న దాకా ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు, దిగిన ప్రభు అని ప్రార్థన చేస్తారు. కానీ ఏ విషయంలో ఆశీర్వదించాలని స్పష్టంగా ప్రార్థన చేయరు. హడావిడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ మధ్య కాము ప్రార్థన చేస్తారు, ప్రభువాను దిగినాయన తొందరగా, నువ్వు రాకపోతే నొప్పుకో, నువ్వు తొందరగా రావాల్సిందే అంటున్నా. ఒక దైవజనుడు చెప్పాడు, ప్రభు అంటే ఊరుకునేటట్టు లేదయా, బయలుదేరి పదని బయలుదేరి తీరాన్ని ప్రార్థన చేసుకునే స్థలానికి వచ్చి అలాగూ నిలబడిపోయాడంటే, ఏసు నామని అడుగుతున్నావు తండ్రి, ఆమెన్. అప్పుడు దాకా హడావిడి నువ్వు రా, పాటలు పాడు, నువ్వు రావాలి సయ్యా, నువ్వు రాకపోతే నేను ఊరుకోనయ్యా. కొంతమంది ప్రార్థన ఆశీర్వదించబడి అనుకోను, నువ్వు రావాల్సిందే ఇప్పుడు. అట్లా ప్రార్థన చేస్తారు. కానీ ఏ విషయంలో నువ్వు ఆశీర్వాదం కోరుతున్నావు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో రకరకాలుగా ఆశీర్వదించబడిన వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తిని గుర్తు చేస్తా, యేసు ప్రభును చూడాలనుకున్నాడు జక్కయ్య. అతడు పొట్టివాడైనందున ప్రజలు గుమ్మికూడి ఉన్న కారణం చేత చూడలేకపోయాడు. ఏం చెట్టు ఎక్కాడక్క? నాకు హెల్ప్గా ఉన్నది అక్కడ. ఏం చెట్టు ఎక్కారు? మేడి చెట్టు ఎక్కారు. అక్కడికి ఎక్కి కూర్చొని యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఈయనే గామల నజరేయుడైన యేసు, ఈయనే గామల పాపుల రక్షకుడు, చెవిటి వారిని బాగు చేస్తున్నాడు, కుంటి వారిని నడవడానికి శక్తినిస్తున్నాడు, చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడట అని చెట్టు మీద నుంచి చూస్తూ ఉంటే ప్రభు ఆ జక్కయ్య వైపు తిరిగి, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు జక్కయ్య ఇంటిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ రోజు ప్రభు వచ్చిన కారణంలో ఒకటి, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు అడుగు పెట్టబోతున్నాడు. ఏమండి, కొంతమంది ఇల్లు ప్రారంభించినప్పుడు ఇలాగ గృహప్రవేశాలకు రకరకాల వ్యక్తులను తీసుకుని వస్తూ ఉంటారు. ఆ మధ్య ఒక గృహప్రవేశానికి మమ్మల్ని పిలిచారు. అంటే పాపం వాళ్ళు సగం అన్ని జనులుగా ఉన్నారు, సగమేమో పాపం. అంటే వాళ్ళ కుటుంబంలో కొంతమంది ప్రభువు నమ్ముకున్నారు, కొంతమంది ఏమో నమ్ముకోలేదు. ఏం చేశారు? ఇప్పుడు పాస్టర్ గారు రావాల్సి వచ్చింది, మిగిలిన కూడా రావాల్సి వచ్చింది. సరే వాళ్ళు ఏం చెప్పారు మాకు, పాస్టర్ గారు పలాన రయానికి మీరు రండి, ఈలోపు మా కార్యక్రమాలన్నీ కూడా ముగించేసుకుంటాం అన్నారు. మేము వెళ్ళేటప్పుడే చెప్పాము, అయ్యా రెండు ఉన్నాయి కాబట్టి రెండు ట్రైన్లు ఢీ కొట్టుకోకుండా ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వస్తాం, లేదా మేము వెళ్ళిపోయిన తర్వాత అయినా వాళ్ళు రమ్మానండి అని చెప్పాం. సరే ఇది ఎందుకు లేండి, వాళ్ళు పొద్దున్నే వస్తారట, మీరు కాస్త నిదానంగా పనులు చూసుకుందని అన్నారు. సరే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఇంటి ముందు నాలుగు కట్టేసుకున్నారు, అక్కలు ఉన్నారు హెల్ప్కి మన ఏమండి, నాలుగు కట్టేసుకున్నారు. ఎక్కడన్నా ఇల్లు ఓపెనింగ్కి కా శుభ్రంగా పరిమళ సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అక్కడికి పోతే పరిమళ సువాసన లేవు, నాలుగు కట్టేస్తాయి శుభ్రంగా ఉంచుతాయండి. మొత్తం ఇల్లంతా తిప్పారు, ఒక దగ్గర లేదు, ఇల్లంతా తిప్పారు మొత్తం. ఏంటండి అంటే చెప్పేది స్తోత్రం కలుగును కాక, చెప్పాలి గట్టిగా. కొంతమంది ఏం చేయాలో తెలియదు. ఇల్లు ప్రారంభించేటప్పుడు ఇదిగో ఇలాగ గృహప్రవేశం అప్పుడు పరిశుద్ధులు అడుగు పెడితే బాగుంటుంది, దైవజనులు అడుగు పెడితే బాగుంటుంది, నీతిమంతులు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్న వాళ్ళు వాళ్ళ పాదధూలి మా గృహంలో పడినా చాలు, ఆశీర్వాదం దీవెన ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దైవజనులా పనిచేశారు, దేవుని బిడ్డలు మొదట ఇంట్లో అడుగు పెట్టాలి. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే జాషువన్న ఇల్లు ప్రారంభించిన దగ్గర నుంచి ఈ పని చేసే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు అలాంటి పరిస్థితులు అన్నమాట. దేవాలయం కాదు కానీ ఇల్లు అనే దేవాలయం. స్తోత్రం కలుగును గాక. ప్రారంభం నుంచి కూడా దేవుని బిడ్డలు అన్ని కూడా చక్కగా అమర్చి దైవజనుడికి ఇల్లును సిద్ధపరిచాడు. ఇది అనాది ప్రణాళిక, దేవుడి అన్న కొరకు ఇక్కడ సిద్ధపరిచాడు ఇంటి. హల్లెలూయా. యేసు ప్రభు జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టడానికి వెళ్ళాడు. జక్కయ్య పొందుకున్న ఆశీర్వాదం ఏంటో చెప్తున్నాను. ఏంటి అంటే, యేసు ప్రభు జక్కయ్య నేడు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు జక్కయ్య ముందు వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రజలతో కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నాడు. జక్కయ్య ఒక ఆలోచన చేసుకున్నాడు, యేసు ప్రభు నా ఇంటికి వస్తా ఉన్నా. చాలామంది కోరుకుంటారు కానీ ధన్యత అందరికీ దక్కదు, చాలామంది ఆశపడతారు కానీ అందరికీ దక్కదు. సందర్భంలో వచ్చింది కాబట్టి మళ్ళొక మాట చెప్తున్నా, ఈ తండ్రి సన్నిధి మందిరం సమీపంలో నేను ఉండాలి అని చాలామంది కోరుకుంటారు కానీ అందరికీ దక్కదు. జాషువానికి దక్కింది. హల్లెలూయా. దేవుడు చూపించిన కృప ఇది, వేరొకటి కాదు. యేసు ప్రభు కూడా చాలామంది ఇళ్ళకి వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటారు కానీ అందరికీ దక్కదు. జక్కయ్య దక్కింది ఆ ధన్యత. ప్రభు అన్నాడు, నేను ఇంటికి వస్తానని జక్కయ్య అంటే జక్కయ్య ఆలోచించుకున్నాడు, ఈయన నా ఇంటికి వస్తానన్నాడు కాబట్టి నేను ఏమి చేసి ప్రభువుని సంతోష పెట్టాలి అని ఆశపడినప్పుడు జక్కయ్య ఆలోచించుకున్నాడు, మంచిగా బిర్యానీ వండి పెడదామా, లేకపోతే ఏదన్నా కానుకిద్దామా,
వీటికి ఏటికి సంతోషపడేవాడు కాదు కదా ఈ ప్రభు, ఏం చేయాలి అని జక్కయ్య ఆలోచించినప్పుడు దేవుడు తన హృదయంలో ఒక ఆలోచన పుట్టి ఒక ప్రేరణ కలిగించాడు. తనకై తనకు ఒక తీర్మానం వచ్చింది. దేవుడు ఏం చేసినా కూడా సంతోషపడడు, కానీ ఇప్పటి వరకు నేను బ్రతుకుతున్న ఈ పాప జీవితం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెడతా, దీన్ని విడిచిపెట్టి ఇదిగో పరిశుద్ధంగా నేను మార్చబడి ఒక తీర్మానం చేసుకొని ఆయనకి నా తీర్మానాన్ని తెలియజేస్తాను, దీన్ని బట్టి నా ప్రభు సంతోషపడతాడు అని జక్కయ్య ఆ తీర్మానం చేశాడు. యేసు ప్రభు ఆ ఇంట్లోనికి అడుగు పెట్టిన తర్వాత ఏమని జక్కయ్య చెప్తా ఉన్నా, అయ్యా ఇదిగో ఇప్పటి వరకు నేను అన్యాయంగా వసూలు చేసిన సంపద అంతా కూడా తిరిగి నేను పేదలకు ఇస్తున్నాను, ఎవరెవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను వారికి 4 రెట్లు ఇస్తా ఉన్నా, ఈ పాప జీవితం నాకొద్దు, ఈ విలువలేని జీవితం నాకొద్దు, కుటుంబంలో సమాజంలో ఎక్కడ చూసినా విలువలేని బ్రతుకు నాకొద్దు, నాకు ఒక విలువ కలిగిన జీవితం కావాలి, అది యేసు ప్రభు దగ్గర నాకు దొరికింది కాబట్టి నేను నా పాప జీవితాన్ని వదిలేసి నేను మారు మనసు పొందుతున్నాను ఒక తీర్మానం చేసుకున్నాడు ప్రియుల. అప్పుడు పలికాడు యేసు ప్రభు ఈ మాట ఏమని చెప్పండి, ఏమని, నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య పొందుకున్న ఆశీర్వాదం ఏంటంటే రక్షణ ప్రియుల. ఈ లోకంలో చాలా మంది కోట్లకు పడగలెత్తిన కోటేశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ఇంకా అంతకు పై ఎత్తులు ఉన్నారు, కానీ రక్షణ ఒక వ్యక్తి పొందకపోతే అతనికి ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆత్మీయంగా అతను దరిద్రుడే చెప్తున్నా. ఒక వ్యక్తికి ఏమీ లేకపోయినా పర్వాలేదు, తినడానికి కూడు లేకపోయినా పర్వాలేదు, ఉండటానికి సరైన నివాసం లేకపోయినా పర్వాలేదు, యేసు ఒక వ్యక్తిని కలిగి ఉంటే, యేసు ప్రభువుని ఒక వ్యక్తి కలిగి ఉంటే కోట్లు కలిగి ఉన్నట్టే చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే సంపదల గని నేను ప్రకటిస్తున్నా ప్రభువైన యేసు క్రీస్తు. చాలామంది మాకు ఆస్తులు ఉన్నాయండి, అంతస్తులు ఉన్నాయండి, వెండి బంగారాలు ఉన్నాయండి, మాకు పొలాలు ఉన్నాయి, ఇలా స్థలాలు ఉన్నాయని చెప్పుకుంటారు, కానీ ఏమండి మీకు రక్షణ ఉందా అంటే మాకు లేదండి. అన్నీ ఉన్నాయి, నీకు రక్షణ ఉందా, నీ హృదయంలో మనశ్శాంతి ఉందా, నీ కుటుంబంలో ఆనందం ఉందా, ఆరోగ్యం ఉందా, లేదు. ఎందుకు అంటే నీ జన్మకర్మ పాపాలు నువ్వే మోస్తా ఉన్నావు. యేసు ప్రభు నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను కూడా 10 మందిలో తల ఎత్తుకునేటట్లుగా చేయాలనుకుంటున్నాడు, నీ ఇంటికి కూడా ఆయన వచ్చి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కాకపోతే పాప జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన దగ్గర ఒక తీర్మానం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే జక్కయ్య పొందుకున్న రక్షణ అనే ఆశీర్వాదం ఈరోజు ప్రభు నీకు కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. చాలామందికి యేసు ప్రభు తెలుసు, ఆయన పాటన్నా మాటన్నా ఇష్టమే, ఇలాగేదన్నా ప్రార్థన కొడుకు పెడితే వచ్చి వింటారు, కానీ ఏమండి అన్నీ చేస్తున్నారు కదా, మీ పాపములు కడిగి వేసుకొని మీరు మారు మనసు పొందండి, మీరు ఎంత చేసినా రక్షణ పొందకపోతే వృధా అనే చెప్తే ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు కాదులేండి, తర్వాత పొందుదా, వచ్చే సంవత్సరం పొందుదా అని రక్షణను వెనక్కి వేస్తూ ఉంటా. ఈరోజు ఈ గృహప్రవేశ కూటానికి రక్షణ పొందకుండా ఎవరు వచ్చి ఈ మాటలు వింటూ ఉన్నారో మీరేదో అనుకోకుండా ఇక్కడికి రాలేదు, ఆ జాషువా పాస్టర్ గారు పిలిచాడు కాబట్టి మేము వచ్చామని అనుకోవద్దు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు స్పష్టంగా. నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని ప్రభు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, శపితమైపోయిన నీ ఇంటిని ప్రభు బాగు చేయాలనుకుంటున్నాడు, నీ ఇంట్లో ప్రభు అడుగుపెట్టి సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడితే, జక్కయ్యలాగా తీర్మానం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నీ ఇంటికి వస్తారు, రక్షణ అనే ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తారు. హల్లెలూయా. ఇది జక్కయ్య పొందుకున్న ఆశీర్వాదం ప్రియులారా, రక్షణ అనే ఆశీర్వాదం. మరొక భక్తుడు క్షేమము అనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఈయన పేరు నోవా. ఎవరు? ఈయన ఏం చేశాడు తెలుసా, తన కుటుంబాన్ని తను జాగ్రత్త చేసుకుంటూనే పాడైపోతున్న సమాజానికి ప్రభువుని గురించి ప్రకటించాడు. తన కుటుంబాన్ని తను జాగ్రత్త చేసుకుంటూనే దేవునితో అనుదినం సహవాసం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని, లోకం భయంకరమైన రీతిలో ఉంది, శపించబడిన రీతిలో ఉంది, నాకు ఈ లోకంతో సంబంధం లేదు, నా ప్రభువుతో నేను సహవాసం చేస్తానని ఒక సమయం పెట్టుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నోవాహు దేవునితో మాట్లాడుకున్నాడు. పిల్ల దేవునితో సహవాసం చేయటం అలవాటు చేసుకున్నాడు, తద్వారా రాబోతున్న ఉగ్రత గురించి తెలుసుకున్నాడు. ఏమండి అందరికీ ప్రకటించాడు, ఎవరు కూడా లోబడలేదు, నోవా కుటుంబం మాత్రమే కాపాడబడింది. ఈ నోవాహు పొందుకున్న ఆశీర్వాదం ఏంటంటే, లోకమంతా నశించిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి క్షేమం అనే ఆశీర్వాదాన్ని నోవాహు పొందుకున్నాడు. ప్రియుల, ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఈ క్షేమాన్ని మనం చూడాలి అంటే, ఈ ఆశీర్వాదాన్ని మనం చూడాలి అంటే, ఎన్ని పనులున్నా ఎంత బిజీ అయినా దేవునితో సహవాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. ప్రియుల, కొన్నిసార్లు పనులు మనల్ని తొందర చేస్తూ ఉంటాయి,
పరిగెత్తిస్తూ ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ పని చేయాలి, వాళ్ళకి మాట ఇచ్చావు, వీళ్ళకి వస్తానని చెప్పావు, ఎన్నో పనులు మనల్ని బలవంతం చేస్తూ ఉంటాయి, తీసుకుని వెళతా ఉంటాయి. కానీ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి మనం వెళితే ఏది కూడా మనం సాధించలేము ప్రియుల. దేవునితో అనుదినం సహవాసం చేసే జీవితం మనకు కావాలి. ఇప్పుడు కొంతమంది యేసు ప్రభు నమ్ముకొని కూడా ఎందుకు ప్రశాంతత లేకుండా ఉంటారో తెలుసా? ఎందుకు నెమ్మది లేకుండా ఉంటారో తెలుసా? ఆయనతో సరైన సహవాసం లేని స్థితిలో ఉన్నారు కాబట్టి నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇళ్ళ ముందు మొక్కలు నాటుతాం, మనకు తెలుసు కదా, మొక్క లోతుగా నాటితే మంచిదా, పై పైన ఉంటే మంచిదా? ఏ పై పైన ఉంచొచ్చుగా, ఏమొచ్చింది అక్క, గాలి వస్తే పడిపోయింది ఖచ్చితంగా. ఇప్పుడు యేసు ప్రభుతో కూడా మనం లోతైన సహవాసం కలిగి మన వేలు లోపలికి తన్నలేదు అనుకోండి, ఏం జరిగిందో తెలుసా? గాలి వచ్చింది, శోధన వచ్చింది, తుఫాన్ వచ్చింది, వెంటనే ఏమైంది చెప్పండి, మాట్లాడండి, భోజనాలు రెడీగానే ఉన్నాయి, మాట్లాడండి, ఏమైంది చెట్టు? కొంతమంది ఆత్మీయ జీవితం అలా ఉంటుంది. కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న నన్ను ఇక్కడ బలపరిచేవాళ్ళు ఎవరు లేరన్నా, నాకు దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఎవరు లేరన్నా, నన్ను ఆత్మీయంగా ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను పడిపోతున్నా. ఏమండి, నాకు వాళ్ళని చూసినప్పుడు కొన్ని మొక్కలు గుర్తొస్తాయి, ఇళ్ళ ముందు ఏమంటారు పూల మొక్కలు అల్లుకొని అలా ఉంటే వాటికి కర్ర ఒకటి సపోర్ట్ పెట్టాలి, లేకపోతే ఒక తాడన్న లాగి. కొంతమంది ఆత్మీయ జీవితం ఇలా ఉంటుంది, ఏదో ఒకటి సపోర్ట్ ఉంటే నిలబడతారు, ఇక నా అంతటో లేడు అంటారు. అసలు బ్రదరు, నా ఆత్మీయ జీవితం, నా వాక్య ధ్యానం, నా ప్రార్థన అనుభవం అబ్బో అసలు మామూలుగా ఉండదు అంటారు. అదే కాస్త ఆ సపోర్ట్ పోయింది అనుకోండి, ఆ తీగ పడిపోయింది చూడండి కిందకి. అట్లా అయిపోద్దు కొంతమంది ఆత్మీయ జీవితం. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ప్రజల మధ్య ఉన్నా, దేవునితో సహవాసం కలిగి మనం జీవిస్తే మనం పాడుగాము కదా, 10 మందిని పాడు కాకుండా కాపాడతాం. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, దేవునితో గడపటం కంటే ముఖ్యమైన పని మనకేది ఉండకూడదు. లేదు కాదు, ఉండకూడదు అంతే. ముందు దేవునితో గడుపుకోవటం, తర్వాత మిగిలిన బాధ్యతలు. ఈ సాధన ఎప్పుడైతే మనం చేయటం ప్రారంభిస్తామో మనం క్షేమంగా ఉంటాం, మన కుటుంబం కూడా క్షేమంగా ఉంటాం. ఈ క్షేమం అనే ఆశీర్వాదం కావాలి అంటే నోవాహు చేసినట్లుగా దేవునితో సహవాసం నిరంతరం చేయాలి. అర్థమవుతున్నా నేను చెప్పేది? బైబుల్ లోతుల్లోకి ఏమి వెళ్ళాలి, పై పైన ఉండి చెప్తున్నా. మళ్ళీ నేను పోయి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చాలా టైం పట్టింది వెనక్కి వచ్చేసరికి. అందుకని మనకు అర్థమైన విషయాలే, తెలిసిన విషయాలే చెప్తున్నా. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రార్థన చేశారా? ఓకే, గట్టిగా చెప్తున్నా. వీళ్ళు మాత్రం గట్టిగున్నారండి ఫస్ట్ కానుంచి. స్తోత్రం, చాలా మంచిది. ఇప్పటి వరకు ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాను? రక్షణ అనే ఆశీర్వాదం ఒకటి ఉంది, అది జక్కయ్య పొందుకున్నాడు, మారు మనసు పొందాడు కాబట్టి. రెండవ ఆశీర్వాదం క్షేమం అనే ఆశీర్వాదం, నోవాహు పొందుకున్నాడు దేవునితో సహవాసం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, సపోర్ట్ ఉంటేనా, లేకపోతే ఎవరున్నా లేకపోయినా? ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీస్తే. ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము, నీ ప్రేమ యేసయ్యా కావాలి నీ స్నేహము, నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. హల్లెలూయా. ఎవరున్నా లేకపోయినా దేవునితో అంటు కట్టబడిన జీవితాలు మనం కలిగి ఉండాలి ప్రియుల. ఒక మాట కూడా చెప్తారు, మనల్ని ఎవరో ఒకరు నిలబెట్టడం కాదు, మనము ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడి ప్రభుతో అంటు కట్టబడిన సహవాసం కలిగిన వారమై ఉండి అనేకులను నిలబెట్టే వారిగా మనం ఉండాలి. కొంతమంది సంవత్సరాల తర గడుస్తున్నప్పటికీ కూడా ఎవరు బలపరుస్తారా, ఎవరు నన్ను ముందుకు నడిపిస్తారా అని చూస్తారు, కానీ నేనెవరిని బలపరచాలి, నేనెవరిని నిలబెట్టాలి అనే ఆలోచన ఉండదు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఎవరికి అనుభవం వస్తుంది? దేవునితో వ్యక్తిగతంగా సహవాసం ఉన్నవారికి. చాలేమన్నా ఎప్పుడు సంఘానికి నేర్పించేది అదే, దైవజనులుగా మాకు తెలియజేసేది కూడా అదే. చాలాసార్లు ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ మాట పలకటం నేను విన్నా, నేను ప్రసంగం చేస్తున్నాను కదా నాతో మిమ్మల్ని అంటుకొట్టుకోవడానికి కాదు, నాతో
స్నేహం ఏర్పాటు చేసుకోవడానికి కాదు, నాతో కాంటాక్ట్ కలిగి ఉండడానికి కాదు, మీరు యేసు ప్రభుతో డైరెక్ట్గా సహవాసం కలిగి ఉండాలి. యేసుతో డైరెక్ట్గా సహవాసం కలిగి ఉన్నారనుకోండి, ఎప్పటికీ కూడా చెడిపోరు, పడిపోరు. ఎవరితో సహవాసం డైరెక్ట్గా? కొంతమంది చెప్తాను మాకు వాళ్ళు తెలుసు, డైరెక్ట్ పెద్దవాళ్ళే తెలుసు అంటూ ఉంటారు. చూడండి, మనకు అసలు పెద్ద ఆయనతో తెలిసి ఉండాలి, సహవాసం పరిచయం ఉండాలి. ఎవరైనా ఎవరైనా యేసయ్య, యేసయ్య తర్వాత దైవజనం. హల్లెలూయా. ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం కుటుంబాలు ఎలా ఉంటాయి, క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాయి. ఆఖరిగా మరొక భక్తుడు పొందుకున్న ఆశీర్వాదం అబ్రహాము అనే భక్తుడు. ప్రియుల, ఇతను గురించి ఒక మాట చెప్పాలి. అతను ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, ఆశీర్వాదానికి కారణంగా మార్చబడ్డాడు అబ్రహాం. ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఓకే, మనం ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు, ఆశీర్వాదానికి కారణంగా కూడా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనుల జీవితాలు ఇలా ఉంటాయి ప్రియుల. కేవలం వారు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, నేను పొందుకున్నా నీ మేలు 10 మందికి నా ప్రభుని గురించి పరిచయం చేయాలి, 10 మందికి నా దేవుని గురించి తెలియజేయాలి అని దైవజనులు అనేకులకు ఆశీర్వాదకరంగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఆశీర్వాదం, నేను పొందుకున్న ఈ దీవెన అనేకులకు పరిచయం చేయాలి అని దైవజనులు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. చెప్పమంటారా ముగించమంటారు? అవి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అనేక జన్మలకు తండ్రిగా నేను నిన్ను చేస్తాను అని. ఎంతో ఓపికతో కనిపెట్టుకున్నా, నిరీక్షణ కలిగి ఏమండి, చాలా నిరీక్షణ కలిగి దేవుని ఎదుట కనిపెట్టుకున్నాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి ఒక ఏమంటారు, ఒక మూలంగా చేశాడు అబ్రహాం. దానికి అబ్రహాము చేసింది ఏంటి, ఒక మొక్క చెప్పి నేను ముగిస్తా. విశ్వాసంతో తను ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఈరోజు మనం ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధేసింది, కానీ ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఇది చాలా కష్టమైన పని. దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు విశ్వాసాన్ని బట్టి నా దేవుడు వెళ్ళమంటున్నాడు కాబట్టి నేను వెళతా అక్కడికి. ఇది ఏదైనా కానీ నా దేవుడు ఖచ్చితంగా నేను వెళుతున్న స్థలంలో నన్ను ఆశీర్వదిస్తాడని విశ్వాసంతో బయలుదేరి వచ్చాడు ప్రియుల. తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మనం లేఖనాల్లో చూస్తాం కదా, అన్ని విషయాలలో అబ్రహాము ఏది కొదవలేదు, ఇక అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. దీనికి కారణం ఏంటి అంటే, ముఖ్యమైనది, మూలమైనది ఏంటంటే, దేవుని దగ్గర నుంచి అబ్రహాము ఎన్ని పొందుకున్నా, ఒక మాట వినాలి, ఎన్ని పొందుకున్నా ఇవేవి నాకు కాదు, ఆశీర్వాదాలు కాదు నాకు కావాల్సింది, ఆశీర్వదించిన దేవుడు నాకు కావాలి. ఈ తీర్మానం అబ్రహాము హృదయంలో ఉంది ప్రియుల. అబ్రహాము దేవుడు దీవించి ఒక గొర్రెల మంది ఇచ్చాడు అనుకోండి, అబ్రహాం గొర్రెల మంది దగ్గర కూర్చోడు, అసలు గొర్రెలు ఎంత బాగున్నాయి, అసలు ఈ గొర్రెలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి, ఎక్కడ లేవు ఈ దేశంలో ఈ గొర్రెలు అని గొర్రెల మంది దగ్గర కూర్చోడు అబ్రహాం. వెండి బంగారాలు ఇచ్చాడు అనుకోండి అబ్రహాంకు దేవుడు, అసలు ఈ బంగారం, ఈ వెండి, ఈ ధనం ఎవరి దగ్గర ఉన్నాయని డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చోడు, నాణ్యాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడు అబ్రహాం. ఇక ఏది ఇచ్చినా కూడా అబ్రహాం మైండ్ అంతా ఎటుంది, ఎటుంది చెప్పాలి, ఆయన ఆయన ఇవేమి కాదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధి నాకు చాలు, నీ పాద సన్నిధి నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే. ఇది అబ్రహాము హృదయంలో ఉన్న మాట, తీర్మానం. దేవా, ఏదో నాకు అయ్యి ఇచ్చావని ఈ ఇచ్చావని వీటి దగ్గర కూర్చోవటంగా తెలుసు కదా అబ్రహాము తీర్మానం ఏంటో, ఇసాకు దగ్గర మనకు అర్థమైంది కదా. నేను పెద్దగా ఎవరికి చెప్పాలా, ఏమన్నాడు దేవుడు, నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని వచ్చి మొరియా పర్వతం మీద నాకు. ఏం చేశాడు అబ్రహాం, అవ్వా ఏమైనా అడుగు కానీ లేక ఇచ్చావయ్యా, వీడిని మాత్రం ఈయనయ్యా అన్నాడా, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు ప్రభు, నా ప్రాణాన్ని కూడా లెక్క చేయండి, నా కుటుంబం కాదు, నా భార్య కాదు, నా బిడ్డలు కాదు, నా పరిచర్య కాదు, నువ్వు నాకు ముఖ్యం తండ్రి, నీతో సహవాసం ముఖ్యం,
ఇవేమీ లేనప్పుడు నన్ను తీసుకున్నావు, నన్ను పిలిచావు. ఈరోజు లెక్కకు విస్తారంగా నన్ను ఆశీర్వదించి అన్ని విషయాల్లో దీవించావు, అన్ని విషయాల్లో అభివృద్ధి పరిచావు, అందరి ముందు నా తలను పైకెత్తావు. ఇవన్నీ ఇచ్చింది నీవు కాబట్టి మొదటి స్థానం నీకే ప్రభు, నా మొదటి స్థానం నీకే తండ్రి. తర్వాతే ఏదైనా, అది పరిచర్య కావచ్చు, కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ తర్వాతే ప్రభు అని ఒక తీర్మానం అబ్రహాము హృదయంలో ఉంది. ఇక్కడ ఈరోజు మనం ఏం చేస్తామంటే, కొంతమంది అందరినిగా ఏదన్నా ఆశీర్వదించబడ్డాం అనుకోండి, తర్వాత దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో కొంతమంది ఉంటారు. కొంతమంది వస్తారు మా దగ్గరికి, వివాహం అయి చాలా కాలం అవుతుందన్నా, పిల్లలు లేరు, ప్రార్థన చేయంటారు. సరే అని ప్రార్థన చేస్తాం, దేవుడు కృప చూపిస్తాడు, మంచి బిడ్డను ఇస్తాడు దేవుడు. చర్చి కాడ కనపడరు, తర్వాత కనపడరు. తర్వాత ఎక్కడన్నా గృహదర్శనాలు అక్కడ పోయినప్పుడు, అమ్మా నువ్వు లేచిన దగ్గర నుంచి చర్చిలోనే కనపడుతూ ఉండేదాని, అన్నలాగా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, కన్నీరు గారుస్తూ ఉండేదాన్ని, ఏంటి రావట్లేదు అంటే, దేవుడు బిడ్డను ఇచ్చాడు కదన్నయ్య. అసలు వీడు రానిట్లేదు అన్న, అడుగ్గా అలా ఎక్కువైపోతుంది, చర్చికి వద్దామంటే రానిట్లేదన్న, వచ్చిన వాక్యం వినట్లేదన్న, అందుకని ఇంటికి ఆడమన్నానన్న. ఏమండి మీకు తగిలేరలేదు తెలియదు కానీ మాకు చాలామంది కనపడుతూ ఉంటారు. ఓ తమ్ముడు తెలుసు, ఉద్యోగం లేదని సైకిల్ వేసుకొని అసలు రేయి మొగులు చర్చికి ఆడే ఉండేవాడు, చేతులు రెండు చేతులు పైకెత్తి అసలు ఎంత బాగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా ఒక్క ఉద్యోగం వినాయన, ఒక్క చిన్న ఉద్యోగం వినాయన, జీవితాంతం నీ పాదాల దగ్గరే ఉంటానయ్య, మరి ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు మరి. స్తోత్రం, కాబట్టి తీర్మానాలు ఆవేశంతో. ఒక చిన్న ఉద్యోగం ఈ ప్రభు, కుటుంబంలో అవమానంగా ఉంది, సమాజంలో అవమానంగా ఉందని ఎంత ప్రాకులాడాడు. నేను కూడా అటుపాత ఇటుపాత తమ్ముడు చూసి, ప్రభు ఆ తమ్ముడికి ఉద్యోగం వేయ్యా, ఆ తమ్ముడికి ఉద్యోగం వేయని నేను కూడా మనసులో అడిగేవాడిని. దేవుని మహాకృప, ఉద్యోగం వచ్చింది, కనపట్టలేక ఇక కనపట్టల. తర్వాత బజార్లో కనపడ్డాడు, సైకిల్ లేదు, బుల్లెట్ బండి వచ్చింది. ఈ మెల్లోనేమో పులి గోర ఉంటుంది కదా, అది వేసాడు, అది వేసి గుండి గప్ప తీశాడు. అంటే ఏంటి, అది కనపడాలి కదా, వేసికి వెళ్తున్నాడు. మనం సెకండ్ హ్యాండ్ బండి వేసుకుని వెళ్తాం కదా రోడ్డు మీద, అతనే బుల్లెట్ వేసుకుని ఎదురు వస్తున్నాడు. తమ్ముడు పాపం ప్రార్థనకు వచ్చాడు, ఉద్యోగం వచ్చినట్టుంది, దేవుడు ఆశీర్వదించినట్టున్నాడు, వందనాలు చదువుతాడేమో, వందనాలు చదువుదా అని చెప్పి గమనిస్తా వెళ్తున్నా చోట్ల. మేమే వందనాలు చెప్పాము, రాజకీయ నాయకుడు చర్చికి వచ్చేవాడు ఇట్ అంటున్నాడు. అంటే ఏమీ లేనప్పుడేమో దేవుడే అన్న చెబుతూ ఉంటాడు కదా. అంటే కుటుంబ ప్రార్థన కాబట్టి ఫ్రీగా మాట్లాడుతున్నాం, బహిరంగ సభలు ఏం కాదు కదా మన సెన్సార్లు వేసుకోవడానికి. కాబట్టి ప్రశాంతంగా వినండి మీరు, అయిపోయింది ముగిస్తాను. ఏం చెప్తున్నాను, అన్న చెప్తా ఉంటాడు, ఓడ దాటిన దాకా ఓడమల్లన్న ఓడమల్లన్న అని, ఓడ దాటి రేవు దాటిన తర్వాత అట్టుండకూడదు, మనం అట్టుండకూడదు. ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా మన చూపు ఎప్పుడు ఎట్టుండాలి, యేసు దేవుడు. ఇవన్నీ ఇచ్చింది నీవు ప్రభువా, ఈ ఇల్లు ఇచ్చింది నీవు, ఈ పరిచర్య ఇచ్చింది నీవు, ఈ కుటుంబాన్ని ఇచ్చింది నీవు. ఒకప్పుడు జీవితం ఏంటో నాకు తెలుసాయి, ఒకప్పుడు ఎట్లా బ్రతికానో, ఎట్లా జీవించానో నాకు తెలుస్తాను. ఎంత వేదన పడ్డానో, ఎంత కన్నీరు కాచుకున్నానో, ఎంత కుమిలి కుమిలి ఏడ్చానో నాకు తెలుసాయి. ఈరోజు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించావు. నేను మర్చిపోనయ్యా నువ్వు చేసిన మేలులు, నేను మర్చిపోనయ్యా నువ్వు చేసిన కార్యాలు. నా అన్న వాళ్ళే దూరమైన పరిస్థితిని నేను చూశాను, నా సొంత వాళ్ళు నేను సహాయం అడుగుతానని ప్రక్క దారి గుండా వెళ్ళిన పరిస్థితులు నేను చూశాను. నా కోసం నేనున్న స్థలానికి వచ్చి నా పరిస్థితిని మార్చి నన్ను ఆశీర్వదించి ఈరోజు 10 మంది ముందు తల ఎత్తుకునేటట్లుగా నన్ను చేసావు. నిన్ను ఎట్లా మర్చిపోతానయ్యా, నీకెట్లా దూరం అవుతాను తండ్రి. ఈ తీర్మానం మన గుండెల్లో ఉంటే, నిన్ను కాకపోతే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, నా దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల కళ్ళు చూడొద్దు, అవి ఇచ్చిన దేవుని కళ్ళు చూడటం అలవాటు చేసుకో. హల్లెలూయా. ఈ తీర్మానం మనలో ఉంటే తప్పకుండా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఆశీర్వదించబడతాడు అంటే, ఇదిగో ఇలా ఆశీర్వదించబడతాడు. అది ఎలా ఆశీర్వదించబడతాడు, రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందుకొని తన ఇంటిలోనికి ప్రభువుని చేర్చుకొని మనశ్శాంతిగా బ్రతుకుతాడు. క్షేమం అనే ఆశీర్వాదాన్ని పొందుకొని కుటుంబంతో పిల్లా పాపలతో క్షేమంగా ఉంటాడు, 10 మందికి మేలుకరమైన పాత్రగా ఉంటాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాడై ఆశీర్వాదానికి కారణంగా ఉండి అనేకులకు దీవెనకరంగా ఉంటాడు. ఎప్పుడుంటాడు, వాటి వైపు చూసినప్పుడు కాదు, దేవుని వైపు చూసినప్పుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలా 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 ఆశీర్వదించబడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరైనా రక్షణ మారు మనసు లేని అనుభవంలో ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు, ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయ, తొందరగా మీ ఇంట్లోనికి ప్రభువు చేర్చుకో. ఆయనని ఇంట్లోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు, తలుపు ఎదుట ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొంది ఆయనని ఇంట్లోనికి తీసుకుని వెళితే
నీ ఇంట్లో ఉన్న చీకటి, అసమాధానం, సమస్త శోధనలు తొలగిపోయి వెలుగుతో నా దేవుడు నింపబోతా ఉన్నా. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని అన్ని విషయాల్లో ప్రభు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకట్లో ఆశీర్వదించును గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం అందరూ.